హాయ్ దిస్ ఈజ్ రవి విడే ఈ మధ్య చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు చాలా విచిత్రంగా చాలామందికి ఇదే డౌట్ ఇప్పుడే ఎందుకు వస్తుంది నాకు అర్థం కావట్లేదు ఆ క్వశ్చన్ ఏంటి అంటే నేను ఓన్లీ డైట్ తోటి వెయిట్ లాస్ అవ్వచ్చా వర్కౌట్స్ కూడా చేయాలా వర్కౌట్స్ చేయకుండా వెయిట్ లాస్ అయితే ఏమన్నా ఇష్యూస్ ఉంటాయా నాకు చాలా విచిత్రంగా అనిపించింది ఎందుకు ఒకేసారి ఎంతమందికి ఈ డౌట్ వచ్చింది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డైట్ చేస్తున్నావా వెయిట్ లాస్ అవుతున్నావా దాంతో సంబంధం లేదు వర్కౌట్స్ డైలీ చేయాలి మన మీరు వర్కౌట్స్ చేస్తుంది సన్నబడ్డానిక దీని కాదు మీరు వర్కౌట్స్ చేస్తుంది లాంజివిటీ కోసం ఎక్కువ కాలం పాటు మీరు బ్రతకడం కోసం ఎక్కువ కాలం పాటు యంగ్ అండ్ ఎనర్జిటిక్గా ఉండడం కోసం ఎక్కువ కాలం పాటు మీ మైండ్ని ఫ్రెష్గా హ్యాపీగా ఉంచుకోవడం కోసం ఎక్కువ కాలం పాటు డయాబెటీస్ రాకుండా ఉండడం ఉండడం కోసం ఎక్కువ కాలం పాటు మీ ఆర్గాన్స్ అన్ని బలంగా హెల్తీగా ఉండడం కోసం మీ హార్ట్ బలంగా ఉండడం కోసం ఓకే ఇప్పుడు నెక్స్ట్ మీ క్వశ్చన్ ఏంటి నేను ఓన్లీ డైట్ ద్వారా సన్నబడొచ్చా ఆబ్వియస్లీ సన్నబడొచ్చు మీరు మీరు వర్కౌట్ చేయకుండా మీ మీద ఎవరైనా గన్తో షూట్ చేసి వర్కౌట్ చేయొద్దు అన్నప్పుడు ఓన్లీ మీరు డైట్తోనే నేను సన్నపడతానంటే సన్నపడవచ్చు అందులో డౌటే లేదు మీకు సింపుల్ థింగ్ క్యాలరీస్ తక్కువ తీసుకున్నారు అంతకంటే అంటే ఎక్కువ క్యాలరీస్ ఖర్చు పెడుతున్నారు అంటే మీరు వర్కౌట్సే చేయట్లేదు జస్ట్ మీరు ఎన్ని క్యాలరీస్ ఖర్చు పెడుతున్నారు రోజుకి దానికంటే తక్కువ క్యాలరీస్ తీసుకుంటున్నారు అంటే లాస్ ఆఫ్ దమ్మో డైనమిక్స్ ఆబ్వియస్లీ మీ వెయిట్ తగ్గుతుంది కానీ అది హెల్దీయా అది హెల్దీ కాదు మీకు అలాగా బాడీని క్యాలరీ అన్హెల్దీ వేలో పెడితే అది హెల్దీ కాదు లాంగ్ టర్మ్లో మీ హార్మోన్స్ డ్యామేజ్ అవుతాయి మీ హార్మోన్ ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్ అంత పర్ఫెక్ట్లీ ప్రొడ్యూస్ చేయో మీ మెటబాలిజం దెబ్బతింటుంది సో మీరు ఆబ్వియస్లీ చేయాలి మీకు మీకు అసలు ఒక ట్రిక్ చెప్తాను చూడండి బేసికల్ ఏంటంటే ఎలా ఉంటుందంటే మీకు వర్కౌట్స్ ఎలా పనిచేస్తాయంటే ఒక వీక్లో మంచి బాగా మంచి హెల్దీ ఫుడ్స్ తీసుకుంటూ మీరు సన్నబడ్డానికి ట్రై చేస్తూ క్యాలరీస్ సరిగ్గా కౌంట్ చేసుకుంటూ బట్ వీకెండ్ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో కానీ లేకపోతే ఏదైనా ఫ్రెండ్స్తో కానీ ఏదైనా మీటింగ్ కానీ ఏదైనా ఫంక్షన్ కానీ వెళ్ళినప్పుడు మీకు తినాల్సి వచ్చింది ఎక్స్ట్రా జంక్ ఫుడ్ లాంటిది అప్పుడు ఆ జంక్ ఫుడ్ తింటే మీకు ఏమవుతుంది ఎక్స్ట్రా క్యాలరీస్ వస్తాయి మీరు వర్కౌట్స్ చేస్తుంటే ఏమవుతుంది మీరు రోజు రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేస్తున్నారు రోజు రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేసుకుంటూ హెల్దీగా ఫుడ్స్ తింటూ ఉండి ఒక రోజు మీ కానీ మీరు ఇలాంటి జంక్ ఫుడ్ తింటే ఈ జంక్ ఫుడ్ ఎక్కడికి వెళ్తుంది ఫ్యాట్కి వెళ్తుందా వెళ్ళదు మీ మజిల్స్ మీ బాడీలో సిక్స్ హండ్రెడ్ ప్లస్ మజిల్స్ ఉంటాయి ఈ మజిల్స్ లోపలికి ఈ ఇది మీరు తీసుకున్న ఫుడ్లో ఉన్న కార్బోహైడ్రేట్స్ గ్లైకోజన్ కింద వెళ్తుంది మీ మజిల్స్లో గ్లైకోజన్ స్టోర్స్ ఉంటాయి ఇవేంటంటే ఈ మన ఫుడ్ తీసుకున్న ఫుడ్ అంతా మీ మజిల్స్కి వెళ్ళి అదేంటి నెక్స్ట్ మీరు వర్కౌట్స్ చేసినప్పుడు ఆ గ్లైకోజన్ స్టోర్స్ డిప్లీట్ అవుతుంటాయి గ్లైకోజిన్ యూజ్ అవుతుంటుంది కష్టపడుతున్నారు కదా ఆ గ్లైకోజన్ యూజ్ అవుతుంది సో ఏమవుతుంది మీరు తింటున్న ఎక్స్ట్రా ఫుడ్ ఎక్స్ట్రా క్యాలరీస్ మీకు వెంటనే ఫ్యాట్కి వెళ్ళిపోకుండా గ్లైకోజన్కి వెళ్తుంది కాబట్టి ఆ గ్లైకోజన్ మీరు నెక్స్ట్ ఖర్చు పెడతారు కాబట్టి ఫ్యాట్ గెయిన్ అనేది జరగదు ఇంకా చెప్పాలంటే మజిల్స్ చాలా అందంగా కనిపిస్తాయి మంచి ఉబ్బినట్టు అయ్యి బాడీ బిల్డింగ్లో లోడింగ్ అనేది ఒక ఫేజ్ ఉంటుంది కాంపిటీషన్కి వెళ్ళే ముందు మేము చేసేది కార్ లోడింగ్ నేను టూ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ కూడా చేశాను సో మేము చేసే పని ఏంటంటే కార్బ్ లోడ్ అనే ఫేజ్ ఉంటుంది ఏంటంటే మ్యాక్సిమం చాలా కాంపిటీషన్కి వెళ్ళే ముందు మేము డైట్లు చేసి వర్కౌట్స్ చేస్తూనే డైట్ చేసి గ్లైకోజన్ స్ట్రెస్ తగ్గి తగ్గిపోతాయి అప్పుడు ఎందుకని డైట్ డైట్లో ఉన్నాం కాబట్టి క్యాలరీస్ తక్కువ తీసుకుంటున్నాం కాబట్టి ఎందుకని అబ్డమిన్స్ బయటికి రావాలి ఫ్యాట్ తగ్గాలి మజిల్స్ బయటికి పాప్ అవ్వాలి అవన్నీ చేస్తూ కాంపిటీషన్ దగ్గర పడిన కాంపిటీషన్ రోజున మాత్రం కార్బ్స్ లోడ్ చేస్తాం ఎందుకని ఆ రోజు పిజ్జా కూడా తినొచ్చు ఏది పడితే తినొచ్చు జంక్ ఫుడ్ ఎందుకని అదే బాడీ బిల్డర్ అయి ఉండి కాంపిటీషన్ రోజున జంక్ ఫుడ్ తింటారా తింటాం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం ఇష్టం వచ్చినట్లు ఎందుకని అంటే అప్పుడు వచ్చి ఏదైతే గ్లూకోజ్ బాడీలో ఉందో అది కండల్లోకి వెళ్ళి అక్కడ గ్లైకోజన్ స్టోర్స్ని ఫిల్ చేసి కండలు ఉబ్బుతాయి మంచి బాగా కనిపిస్తుందా ఓకే ఇది ఇలాగ పైకి పాప్ అవుతాయి అనమాట అదేంటి అది చేయకపోతే మళ్ళీ అంత బాగా కనిపించవు కాంపిటీషన్లో ఓడిపోతాం సో కార్ బ్లోడింగ్ అనేది ఫేస్ ఉంటుంది కానీ అలా చేసాం కదా ఉబ్బినే కదా అని చెప్పి రోజు ఆ పని చేస్తే ఫస్ట్ డే వెళ్ళింది కండలోకి వెళ్ళింది నెక్స్ట్ డే వెళ్ళడానికి ట్రై చేస్తుంది ఇక్కడ ఆల్రెడీ అంతా ఫిలప్ అయిపోయి ఉంది అప్పుడు ఏమవుతుంది అక్కడికి వెళ్దు ప్లేస్ వెతుక్కుంటుంది ఫ్యాట్ ఫ్యాట్లోకి వెళ్తుంది సో రోజూ జంక్ ఫుడ్ తీసుకుంటే ఫ్యాట్ అందుకనే పెరుగుతుంది గ్లైకోజన్ స్టోర్స్కి వెళ్ళిపోయింది మీరు కొంతమంది విపరీతమైన జంక్ ఫుడ్ తింటారు కానీ రోజంతా కూలి పని చేస్తుంటారు వాళ్ళకి ఏమవుతుంది వాళ్ళ జంక్ ఫుడ్ ఫ్యాట్ వెళ్ళదు గ్లైకోజన్ స్టోర్స్ వెళ్తుంటుంది ఇంకా ఆ రోజు ఇష్ట చెంట్లో పొలం పనులు చేస్తుంటుంది ఆ గ్లైకోజన్ అంతా యూజ్ అయిపోతుంటుంది ఆ యూజ్ అయిపోయి మళ్ళీ యూజ్ అయ్యి మధ్యాహ్నం ఎంత రైస్ ఇలా తింటారు గ్లూకోజ్ గ్లైకోజన్ వస్తుంటుంది డయాబెటీస్ కాదు ఎందుకు మళ్ళీ మధ్యాహ్నం అంతా వాళ్ళకి కూలి పని చేస్తుంటారు ఆ తిన్నదంతా ఖర్చు అయిపోతుంటుంది సో ఈ మధ్య అంత కూలి పనులు చేయట్లేదు అనుకోండి మన గవర్నమెంట్లో ఫ్రీగా డబ్బులు వేస్తుంటే ఖాళీ కూర్చుంటున్నారు వాళ్ళు కూడా బట్ బేసికల్లీ ఇలా జరిగి జరుగుతుంటుంది ఒకవేళ రోజు కష్ట ఎవరైనా కష్టపడుతుంటే సో అందువల్ల మీది ఎంత తిన్నా మీరు తింటున్న ఫుడ్ మీరు విపరీతంగా తింటూ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ క్యాలరీస్ తింటూ కూడా మీరు వెయిట్ తగ్గొచ్చు ఈ టెక్నిక్ తోటి సో అది ఒక వర్కౌట్కి డైట్కి కనెక్షన్ అది మీరు వర్కౌటే చేయను ఓన్లీ డైట్తో ఉంటే మీరు చాలా తక్కువ తినాలి అలా అంత తక్కువ తినడం ఒంటికి మంచిది కాదు మన బాడీలో మన బాడీలో అన్ని సెల్స్ పర్ఫెక్ట్లీ పని చేయాలి హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయాలి అంటే మీరు సఫిషియెంట్ అమౌంట్ తినాలి సో తింటూ వర్కౌట్స్ చేస్తే నేను చెప్పినట్లు ఏదైతే అందులో ఉన్న కార్బోహైడ్రేట్స్ కానీ లేకపోతే ఇంకేదన్నా కానీ అది మీ ఫ్యాట్ సెల్స్కి వెళ్లకుండా మీరు ఖర్చు పెడుతు ఉండాలి ఖర్చు పెడుతుంటే అది ఎక్కడికి వెళ్తుంది కరెక్ట్లీ మీరు తీసుకుంటున్న ఫుడ్లో ఉన్న ప్రోటీన్ ప్రోటీన్ సింథసిస్ జరిగి మీ మజిల్స్కి వెళ్తుంది మజిల్స్కి వెళ్తుంది ఫ్యాట్కి వెళ్ళదు అది కరెక్ట్ వే ఆఫ్ సన్నబడ్డం కరెక్ట్ వే ఆఫ్ డైట్ చేయడం సో సడన్గా ఎందుకు ఈ క్వశ్చన్ ఎక్కువ మందికి వస్తుందో నాకు తెలియదు కానీ వర్కౌట్స్ చేయాలండి వర్కౌట్స్ చేసి సన్నబడ్డం అనేది పర్ఫెక్ట్ సన్నబడ్డం డైట్ పర్ఫెక్ట్గా చూసుకుంటూ వర్కౌట్స్ చేస్తూ మీరు సన్నబడితే చాలా బాగుంటుంది చాలా పాటు మీ బాడీలో హార్మోన్స్ బాగా ప్రొడ్యూస్ అవుతాయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాదు చాలా పాటు యంగ్గా ఉంటుంది సినిమా హీరోలాగా లేకపోతే సినిమా హీరోయిన్స్ లాగా దట్స్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫర్ నా